हाय अंडी, ఈ రోజు అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి కిచెన్ స్టోరేజ్ సెట్ అండి. ఇది నేను అమెజాన్ లో బుక్ చేశాను. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి, చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. చూస్తున్నారు కదా, పైన అమెజాన్ వాల్ కవర్ ఉంది, లోపల ఇది వచ్చిందన్నమాట. ఎక్కడ ట్రాన్స్పోర్ట్ లో కూడా ఎక్కడ ప్రెజర్ పడితే బాక్సెస్ డ్యామేజ్ అవుతాయి కదండి, ఇలా లేకుండా చాలా నీట్ గా ప్యాక్ చేశారు అమెజాన్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి నేను 12 తీసుకున్నానండి, ఆ 12 ఇలాగా 4 బాక్సెస్ లో వచ్చాయి అన్నమాట. ఒక్కొక్క బాక్స్ లో 3 వచ్చాయి. ఇప్పుడు అవి నేను తీసి చూపిస్తాను, చూడండి. ప్లాస్టిక్ జార్ అండి, దానికి వైట్ క్యాప్ వచ్చింది. ఒక్కొక్క దాంట్లో 3 3 ఉన్నాయి, సో టోటల్ కలిపి 12 వచ్చాయండి. ఇవి వర్టికల్గా హైట్గా ఉండడం వల్ల స్పేస్ కూడా చాలా కలిసి వస్తుందండి మనకి కిచెన్లో సర్దుకునేటప్పుడు. స్క్వేర్ డబ్బాలు కానీ రౌండ్ డబ్బాలు కానీ కొనుక్కుంటే ఏమవుతుందంటే ఆ షెల్ఫ్ అంతా ఎక్కువ బాక్సులు పట్టవన్నమాట. ఇవి చూడండి, పొడవుగా ఉండడం వల్ల మనం ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. దీని లిడ్ చూడండి, ఇలాగా స్లైడ్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ స్లైడ్ చేస్తే క్లోజ్ అవుతుంది, ఆ టైప్లో ఇచ్చారు. ఈ ప్లాస్టిక్ అనేది ఇలా ఉంది. నేను 1 కేజీ పడుతుంది అనుకుంటున్నాను, 1100 ml అని ఇచ్చారు. లిడ్ కూడా క్లోజ్ చేసేస్తున్నానండి, చూడండి. మనం దీని లోపల ఏం స్టోర్ చేసామో అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. బయటకు మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లిడ్ కూడా వెరైటీగా ఉంది. ఇలా ఉండడం వల్ల మనం తడి చేతులు అవి పెట్టము, దీంట్లో యూజ్ చేసినవి త్వరగా పాడవ్వండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.